వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ. పేరు ఎడుగూరి సందింట జగన్మోహన్ రెడ్డి. 1972 డిసెంబర్ 21న పులివెందులలో జన్మించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మల ముద్దుల కుమారుడు. ఈయనకు సోదరి షర్మిల ఉన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్ టూ, నిజాం కాలేజ్లో బీకాం పూర్తి చేశారు. 1996 ఆగస్టు 20న ప్రముఖ వైద్యుడు గంగిరెడ్డి కుమార్తె భారతీ రెడ్డిని వివాహం చేసుకున్నారు. జగన్ కు హర్ష, వర్ష ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు మంచి చదువులు చదువుకున్నారు. చదువు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాపారాల్లోకొచ్చారు. సండూరు పవర్ ప్రాజెక్టులు, భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా ద్వారా వేల మందికి ఉపాధి కల్పించారు. 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డిపై 180,000 మెజారిటీతో గెలిచారు. 2009 తండ్రి అకాల మరణంతో పరిస్థితులు తలక్రిందులయ్యాయి. తండ్రి కోసం మరణించిన వారిని ఓదార్చుతానంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. దాంతో ఆ పార్టీని ఎదిరించి ఓదార్పు యాత్ర చేపట్టారు. తండ్రి ఆశయ సాధన కోసం 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. సొంత పార్టీ స్థాపించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తన వెంట వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని గెలిపించుకుని ఉప ఎన్నికల్లో సత్తా చాటారు. అప్పుడు జరిగిన ఎంపీ ఎన్నికల్లో జగన్ కు 545,000 మెజారిటీ వచ్చింది. దేశ చరిత్రలో ఇదొక రికార్డ్. 100 ఏళ్లకు పైబడి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించడంతో కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయించింది. 2012 మే 27న సిబిఐ విచారణకు పిలిచి జగన్ ను అరెస్ట్ చేయించింది. దాంతో 16 నెలల పాటు జగన్ జైలు జీవితం గడిపారు. అనంతరం 2013 సెప్టెంబర్ 23న బెయిల్పై విడుదలయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున 67 ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు మాత్రమే గెలిచారు. టీడీపీ, బీజేపీ, జనసేన, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలు కలిసి జగన్ ఒంటరిగా పోటీ చేసి ఎన్నికలకు వెళ్లినా జగన్ పార్టీకి 44.47% ఓట్లొచ్చాయి. కేవలం 2 లక్షల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తన బాధ్యతను పూర్తి స్థాయి న్యాయం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉండేవారు. తాను గెలిపించుకున్న ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపు రాజకీయాలు చేయడం, అసెంబ్లీలో మాట్లాడనీయకపోవడంతో జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోకొచ్చేశారు. 341 రోజుల పాటు 3,468 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేశారు. 2,516 గ్రామాల్లోకి 20 లక్షల మందిని నేరుగా కలిశారు. 124 బహిరంగ సభలు నిర్వహించగా ప్రతి మీటింగ్లోనూ 60,000 నుంచి 1,00,000 మంది వరకు హాజరయ్యేవారు. దేశ రాజకీయ చరిత్రలో ఇది మరో రికార్డ్. పాదయాత్ర సమయంలో జగన్ ఇంటికి వస్తుండగా విశాఖ ఎయిర్పోర్ట్లో అత్యంత పదునైన కోడిపందాల్లో వినియోగించే కత్తితో జగన్ ను హతమార్చాలని చూశారు. అయినా జగన్ ఏమాత్రం బెదరకుండా పాదయాత్రను కొద్ది రోజులకే తిరిగి ప్రారంభించారు. జగన్ రికార్డులు. దేశంలోనే అత్యంత బలమైన ప్రతిపక్ష నేతగా గుర్తింపు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో 39 ఏళ్లకే స్థానం సంపాదించుకున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన మొట్టమొదటి వ్యక్తి జగన్. 125 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి నిలబడిన వ్యక్తి. కేసులు, విచారణ, హత్యా ప్రయత్నం, బెదిరింపులకు ఏమాత్రం భయపడలేదు. ప్రజలు దిద్దిన మేనిఫెస్టోతో 2019 ఎన్నికలకు వెళ్లిన జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. తండ్రి మాదిరిగా తాను ప్రజలకు మేలు చేయాలనే తపనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుందాం.